టీడీపీ ఆరుకు తోడు జనసేన నాలుగు ఉమ్మడి మేనిఫెస్టోలో హైలైట్స్ ఇవే ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయం ఉందని వార్తలు వస్తున్నప్పటికీ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఇందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టాయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అనంతరం పవన్ కళ్యాణ్ ప్రకటించిన టీడీపీతో జనసేన పొత్తు కీలకమైందనే చెప్పాలి వైసీపీ నేతల దృష్టిలో ఇదేమీ కొత్త విషయం కన్నప్పటికీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటున్న జనసేన ఇలా టీడీపీతో పొత్తు ప్రకటించడం ఖచ్చితంగా ప్రత్యేకమైనదే అని అంటున్నారు పరిశీలకులు ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ జనసేన పొత్తు తర్వాత ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ రాజమండ్రిలో తొలి సమావేశం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమాన్ని పాడుతా తీయగా షో సెలెక్షన్స్ అని వైసీపీ నేతలు ఎద్దేవా చేసిన సంగతి కాసేపు పక్కన పెడితే ఈ సమావేశంలో అత్యంత కీలకంగా ఉమ్మడి మేనిఫెస్టోపై క్లారిటీ వచ్చింది అందులో భాగంగా నవంబర్ ఒకటిన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు దీంతో ఇప్పుడు ఈ విషయం మీద ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చ నడుస్తోంది కారణం ఇప్పటికే ఆరు అంశాలతో రాజమండ్రిలో జరిగిన మహానాడులో మినీ మేనిఫెస్టోను ప్రకటించింది టీడీపీ ఇదే సమయంలో జనసేన కూడా మేనిఫెస్టోపై ఒక క్లారిటీకి వచ్చిందని చెబుతున్నారు దీంతో ఇప్పుడు వీటిలో ఏ అంశాలను మిక్స్ చేసి మేనిఫెస్టో రెడీ చేస్తారనేది మరింత ఆసక్తికరంగా మారింది అయితే మహానాడులో టీడీపీ ఇప్పటికే ఆరు గ్యారంటీలు ప్రకటించింది కాబట్టి వాటికి తోడు జనసేన నుంచి మరో నాలుగు గ్యారంటీలు కలిపి రౌండ్ ఫిగర్ పది గ్యారంటీ పథకాలతో మినీ మేనిఫెస్టోను రూపొందించే అవకాశం ఉందని అంటున్నారు ఇలా అత్యంత కీలకంగా పది గ్యారంటీ పథకాలతో ఒక మినీ మేనిఫెస్టోను సిద్ధం చేయాలని దానిని నవంబర్ ఒకటిన విడుదల చేయాలని ఇరు పార్టీలు ఫిక్స్ ఆయన అంటున్నారు ఈ నేపథ్యంలో పవన్ ప్రతిపాదించే నాలుగు గ్యారంటీలలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఒక కీలక హామీతో పాటు రైతులకు మరో హామీ యువతకు తెలంగాణలోని దళిత బంధు తరహాలో ఒక హామీ సబ్ప్లాన్ నిధుల అంశం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది అనంతరం నవంబర్ ఒకటి నుంచే వంద నుంచి నూట ఇరవై రోజుల పాటు ఈ మేనిఫెస్టో హామీల్ని జనంలోకి తీసుకువెళ్లాలని అందుకు వీలుగా ఇరు పార్టీల నాయకులు కేడర్ ఇంటింటికి వెళతారని చెబుతున్నారు ఇదే సమయంలో పార్టీకి ప్రజలకు ఎలాంటి గ్యాప్ రాకుండా రాష్ట్ర స్థాయితో పాటు క్షేత్రస్థాయిలోనూ ఇరు పార్టీల నేతలతో రెగ్యులర్గా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారని అంటున్నారు అయితే ఎన్నికల నోటిఫికేషన్ తేదీన బట్టి మైన్ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తోంది ఈలోపు చంద్రబాబు జైలు నుంచి విడుదలైతే పూర్తి స్థాయిలో ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను ఆయన చేతుల మీదుగా విడుదల చేస్తారని సమాచారం అయితే గతంలోలా పేజీలకు పేజీలు పుస్తకాలు వేయకుండా వందల సంఖ్యలో హామీలు అచ్చేయకుండా వీలైనంత సింపుల్గా ఈసారి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారని చెబుతున్నారు ఏది ఏమైనా టీడీపీ జనసేనల పొత్తు ప్రకటన అనంతరం రాబోతోన్న ఈ కీలక మేనిఫెస్టో నవంబర్ ఒకటిన ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందనేది వేచి చూడాలి ఆ సంగతి ఎలా ఉంటే ఈసారి టీడీపీ జనసేనలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై సీట్లలో గెలవాలనే లక్ష్యం టార్గెట్ నూట అరవైతో ముందుకు వెళుతున్నాయని కథనాలు వస్తున్నాయి అంటే గడిచిన ఎన్నికలలో వైసీపీకి వచ్చిన నూట యాభై ఒకటి కంటే తొమ్మిది ఎక్కువన్నమాట